కోళ్ళ సామ్రాజ్యానికి స్వాగతం. ఈ స్థలాన్ని సంవత్సరాలుగా పాలిస్తున్న కోళ్ళ ముఠా ఇదే. చూడ్డానికి సాధారణంగా కనిపించే భయంకరమైన జీవులు అక్కడికి తమ ఆజ్ఞ లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే తమ నోటితో కరిచి కాళ్ళతో రక్కి సమాధానం చెప్పడం వాటి ప్రత్యేకత. భయపెట్టే రూపంతో గంభీరమైన ఆహార్యంతో కనిపిస్తున్నాడే ఇతడే ఆ కోళ్ళ ముఠా నాయకుడు కోడి రాజా. దాదాపు సంవత్సరంన్నరగా ఇక్కడే ఉంటున్న పురాతన కోడి. ఇది తన జీవితంలో అన్నిటినీ చూసింది. తనకు నచ్చని వ్యక్తులపైన తన వ్యతిరేకతను చూపించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయదు. ఒకసారి ఓ అద్భుతం జరిగింది. ఇక్కడ పక్కనే ఆడుకుంటున్న పిల్లలు కోళ్ళతో స్నేహం చేయాలనుకున్నారు. వాటిని తమ ఆటలో భాగంగా చేసుకోవాలని భావించారు. మరి ఆ కోళ్ళు అందరిలాగా వీళ్ళని పొడిచి తరిమేశాయా, లేక వీళ్ళ పసిప్రేమకు బానిసగా మారాయా? పదండి చూద్దాం. ఏంటి పిచ్చి పిల్లలు మన ప్రాంతానికి వచ్చి ఆడుకుంటున్నారు, వారికి మన గురించి తెలియదు అనుకుంటాను బహుశా. రాండి రాండి, మా ప్రతాపం ఏంటో చూపిస్తాం. దీంతో ఆదా కూరగాయకు పోయి ఆద్దామా? కోళ్ళంటే భయం మీకు, కోళ్ళంటే ఎందుకు భయం? నేను ఉన్నాను కదా, పోదాంపా. హాయ్ కోళ్ళ రాజా, మాతో ఆడుకుంటారా? మాతో ఆడుకున్నారు నీకు ఇష్టమైన మాతోనే సేక్యం తీర్తుందా? వెనకకు వెళ్ళండి పిల్లలు, మేము మనుషులతో ఆడుకోము. మీరు పిల్లలు కాబట్టి మంచిగా చెబుతున్నాను. దయచేసి వచ్చిన దారిని వెళ్ళిపోండి, అది మీకే మంచిది. మీరు మాతో ఆడుకుంటే మీకు బియ్యము టమాటాలు అన్నీ వేస్తాం. ఆడుకుంటుందా? ఆదివారం వచ్చిందంటే మీరు మమ్మల్ని చికెన్ చేసుకుని తింటారు. అందుకే మాకు మనుషులంటే కోపం. మీరేమిచ్చినా మేము మీతో స్నేహం చేయము. ఇంకా చాలు, మీరు వెళ్ళండి. మీ బియ్యం మేము తినాలనుకుంటే ఎప్పుడో తినేసే వాళ్ళం కదా. మాతో ఫ్రెండ్షిప్ చేయండి, మీకేం కాదు, మేము ఉన్నాం కదా. పసిపిల్లల మాటల్లో నిజం ఉంది. మీరు మనకు హాని తలపెట్టరు, కానీ మాదో కండిషన్ ఉంది. చెప్పమంటారా పిల్లలు? ఏంటిది? మమ్మల్ని అందరూ కోడి బ్రెయిన్ కోడి బ్రెయిన్ అని పిలుస్తారు. మీరు మాకు అన్ని విషయాలు నేర్పించి మమ్మల్ని తెలివైన వారుగా చేస్తారా మరి? ఓ అలాగే మిత్రులారా. ఇవాళ వాళ్ళే మంచి రోజు, మాకు కొత్త మిత్రులు దొరికారు. వీరితో స్నేహం చేసి మనుషుల్లాగా తెలివైన వాళ్ళగా మారిపోవచ్చు మేము. ఇలా రోజులు గడిచే కొద్దీ వారి మధ్య స్నేహం పెరిగింది. రోజు ఉదయం కాగానే పిల్లలు కోళ్ళ దగ్గరికి వచ్చి వాటితో ఆడుకునేవారు. కోళ్ళు సైతం పిల్లలతో ఆడుకునే సమయం కోసం ఎదురు చూసేవి. ఇక పెద్ద కోడి సైతం మంచిగా మారిపోయింది. అందరినీ కరవడం ఆపేసింది. మనుషులందరూ చెడ్డవారు కాదు, వారిలో మంచివారు కూడా ఉంటారు సుమా. ఇలా కోళ్ళకి పిల్లలకి మధ్య ఏర్పడిన స్నేహం చిరకాలం కొనసాగుతూనే ఉంది. గట్టిగా అలా